హాయ్ ఫ్రెండ్స్ అటెల్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఇది అన్సీన్ వీడియో వన్ ఆఫ్ ద బెస్ట్ అన్సీన్ వీడియోస్ అంతే ఎందుకంటే అంత రచ్చరచ్చ అయ్యే ఎపిసోడ్ దాంతోపాటుగా నిన్న నైట్ టెలికాస్ట్ చేయాల్సిన ఎపిసోడ్ ఇప్పుడు టెలికాస్ట్ చేశాడు మేబీ లెందీ కన్వర్జేషన్ ఉంది కాబట్టి వాంటెడ్గా అన్సీన్లో పడేశాడా అన్నట్టుగా అనిపిస్తుంది సన్నీ మిస్టేక్స్ ఉన్నాయి శ్రీరామత్ కూడా ఒక మిస్టేక్ ఉంది క్లియర్గా ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎంత బాధపడ్డా ఎవరు నన్ను ఏ రకంగా అనుకున్నా కూడా ఏం పట్టించుకోకుండా నాకు ఇక్కడ ఏది అనిపిస్తుంది చెప్తాను క్లియర్గా చూస్తే నేను అర్థమవుద్ది అది కూడా మీరు మనసు పెట్టి ఆలోచిస్తే మాత్రమే అర్థమవుద్ది కానీ మీరు ఒక మూర్ఖత్వంలో ఉండిపోయి నేను ఫలానా వాళ్ళ ఫ్యాను తప్పు అంటే తప్పు కాదు రైటే అవుద్ది రైట్ అంటే రైట్ కాదు రాంగే అవుద్ది అలా డిసైడ్ అయ్యి వీడియో చూస్తే మీ క్లారిటీగా మీకు నచ్చదు ఇద్దరు ఫ్యాన్స్కే నచ్చదు క్లియర్గా చూస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు కూడా నా పాయింట్ని హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే అనిపిస్తుందో అదే చెప్తాను దాంతోపాటుగా నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఫస్ట్ కామెంట్గా ఉంటుంది షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది మా రాసి పెట్టుకోండి అంతే రాసి పెట్టుకోండి షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది దానికి సంబంధించి ఎట్ ఎగ్జాక్ట్గా వన్ అవర్లో మన దాంట్లో వీడియో ఉంటుంది అండ్ నా ఇన్స్టాగ్రామ్లో వన్ అవర్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో ఉండి ప్రైవేట్లో పెట్టాను ఫాలో అయితే నాకు అర్థమవుద్ది ఫస్ట్ కామెంట్గా ఉంటుంది సో నైట్ వన్ ఫార్టీ ఫైవ్ అప్పుడు ఉన్నది చెప్తా ఏం తగ్గేదిలే వన్ ఫార్టీ ఫైవ్ అప్పుడు నైట్ వన్ ఫార్టీ ఫైవ్ అప్పుడు ఎపిసోడ్ జరుగుతుంది బయట కూర్చొని సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు షణ్ముఖ్ ఉంది సరే షణ్ముఖ్ పైన పడుకొని ఉంది ఈ సైడు సైడ్ భుజాల మీద పడుకొని సిరి మాట్లాడుతుంది అది నాకు నచ్చలేదు ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ అంటున్నారే కానీ వాళ్ళ యాక్టివి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉండే క్లోజ్నెస్ ఫ్రెండ్షిప్ లాగా అనిపించట్లేదు వాళ్ళ మాటలు కూడా మనకు అర్థం కాకుండా మాట్లాడుకుంటున్నారు కానీ అది బియాండ్ ద ఫ్రెండ్షిప్ అన్నట్టుగా అనిపిస్తుంది నాకు టు బీ ఫ్రాంక్ నాకు ఇంక నేను చెప్పాలి అనిపిస్తుంది చెప్పాలి ఏమనిపిస్తుంది అంటే సిరి ట్రిప్ అవ్వద్దు నువ్వు నాకు అర్థమైంది నాకు అర్థమైంది నీ బాధ అర్థం చేసుకోగలను నేను నీకేమైనా చెప్పాలంటే భయంగా ఉంది నాకు ఎందుకంటే పుసుక్కుని ఏమంటాను అనేసి నాకు భయం ఏమవుతుందో ఏమంటాననేసి నాకు భయము అనేసి అని ఏమి ట్రిప్ అయ్యేదంటే ఏంటి దేని గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇంకా నెక్స్ట్ షణ్ముఖ్ స్టేట్మెంట్ చూస్తే షణ్ముఖ్ అన్ని విషయాలు బాగా ఆలోచిస్తున్నా నీ విషయం తప్ప ఏంటిది మాట్లాడి మాట్లాడకుండా కనిపించి కనిపించకుండా మాట్లాడుతుంటే ఇదే టైంలో అక్కడ లోపల నుంచి సన్నీ వాళ్ళు ఒక పాట ఏండి అన్నట్టుగా ఆడుతుంటారు అనమాట ఇది గర్ల్ ఫ్రెండ్గా గురించి వీళ్ళిద్దరూ పడుకొని ఉంటారు ఇక్కడ పొడుకో పడుకొని ఉంటుంది కూర్చొని మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలే నువ్వు ఆ పాట వేస్తారనమాట షాకే ఇద్దరు లేచేసి డ్యాన్స్ వేస్తారు అందరు అదొకటి దానికి దాని తర్వాత ఇంకేం జరిగిందంటే నెక్స్ట్ సిరితో షణ్ముఖ్ అంటున్నాడు అనమాట ఏమని చేయదు లంచ్ డిన్నర్ చేయదు ఇది కరెక్టే వాళ్ళు ఎవరు వర్క్ చేయట్లేదంట సన్నీ మానస్ కాజల్ ఎవ్వరు వర్కే చేయట్లేదు ఏ ఒక్కసారి అంటే ఓకే రెండుసార్లు అంటూ ఓకే ఏంది ఇది మొత్తం మనమే చేసే ఏం పని వాళ్ళ అస్సలు తినవి కడగట్లేదు తాగినవి కడగట్లేదు ఏంటిది నువ్వు చేయబాక అంటే ఏం చేస్తావారో వాళ్ళు చేయట్లేదు అప్పటికి నేను చూస్తున్నాను నేను చేస్తున్నాను అనేసి సిరిపం కష్టపడుతుంది వాళ్ళు వర్క్ చేయట్లేదు అంట కరెక్ట్గా కాజులు వచ్చిన టైంకి నాకు అనిపించింది అంటే వీళ్ళు కాజలతో ఆ మాట చెప్పలేదు అనిపించింది షణ్ముఖ్ సిరి అదే మాట కాజలతో అని ఉంటే బాగుండేది అనలేదు కాజలు వచ్చింది ఇంక సైలెంట్ అయిపోయారు అది అది ఒక పాయింట్ కానీ వీళ్ళు వర్క్ చేయలేదు అనేది మాత్రం క్లియర్ అయితే అర్థమైంది నిజంగానే చేయలేదు అన్నట్టు కానీ లేకుంటే అంత పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వరు ఇద్దరు కూడా వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు చేయట్లేదండి వర్క్ నెక్స్ట్ సరికి ఎలాగో నాకు బాగలేదు కాబట్టి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి గురించి వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది నెక్స్ట్ సరికి ఒకసారికి షణ్ముఖేమంటున్నాండి అట్లీస్ట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ అని చేయాలి కదా ఎనభై పర్సెంట్ మనం చేసినా కూడా అది కూడా లేకపోతే ఎట్లా అన్నట్టు నెక్స్ట్ సరికి సన్నీ బిగ్ బాస్తో మాట్లాడుతున్నాడు ఈ బిగ్ బాస్తో మాట్లాడేవి ఈ సీజన్ చాలా ఎక్కువ ఏమో సన్నిధ్ అన్నట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడ అందరి గురించి మాట్లాడాడులేండి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడు ఎవరి వాళ్ళు ఎట్లా వీళ్ళు ఇట్లా అని ఒకరి గురించే మాట్లాడటంటే నేను తాట తీసి వదిలేసిన వాళ్ళు ఈరోజు నెగిటివ్గా నాకు నిజంగా నచ్చుండేది కాదు అందరి గురించి అన్నాడు ఫస్ట్ కొంతమంది గురించి మాట్లాడేళ్ళే అనుకున్నా ఏంది ఇది అనవసరంగా కెమెరాల ముందు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అవసరమా అన్నట్టు కనిపించింది కానీ అందరి పాయింట్లు తీసుకొని వచ్చాడు ఏం మాట్లాడంటే సీజన్ మొత్తంలో చిల్లయిందంటే వాళ్ళిద్దరే బిగ్ బాస్ వాళ్ళిద్దరంటే షణ్ముఖ్ సిరి దోస్తు దోస్తు చేద్దామంటే దోస్తు చేయడానికి లేదు ఒక్క సెకండ్ ఆగండి ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ ఆగండి మంచి అప్డేట్ వచ్చింది ఒక్క సెకండ్ ఓకే ఒక్క సెకండ్ ఇప్పుడు చెప్పను నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చెప్తాలండి అప్డేట్ వచ్చింది దోస్త్ వాళ్ళిద్దరు చిల్లైంది షణ్ముఖ్ సిరీని వన్ అవర్లో వీడియో చేస్తాను వన్ అవర్ కూడా బిలో బిలోనే ఇన్స్టాగ్రామ్లో చెప్తాను ఫస్ట్ కామెంట్ కూడా ఫాలో అండి నెక్స్ట్ వచ్చరికి టెన్ టు ట్వంటీ ఇది అప్డేట్ వచ్చిన తర్వాత షాక్ గురయ్యి కూడా సో సీజన్ మొత్తంలో చిల్లైంది వాళ్ళిద్దరే బిగ్ బాస్ అనేసి వాళ్ళిద్దరు గురించి మాట్లాడుతున్నాడు తర్వాత సరికి దోస్తు చేద్దామంటే ఆయన ఒక జోన్లో ఉండిపోతాడు షణ్ముఖ్ గురించి అది ఒకటి అయిపోయింది నెక్స్ట్ వచ్చరికి శ్రీరామ్ ఏందో ఆలోచిస్తుంటాడు దగ్గర అవుదామంటే సోలో రేంజర్ అంటాడు అనేసి శ్రీరామ్ గురించి నెక్స్ట్ వచ్చరికి మా ఓడు ఈమె చూస్తే ముచ్చట ఏందో అయితే అలగ్ వీళ్ళిద్దరు మా ఆకాశాలు అర్థం కాదు అలగ్గా అన్నట్టుగా మానస్ గురించి కాజల గురించి కూడా అన్నాడు వీళ్ళందరి గురించి అంటున్నాడు అనమాట బాగుంది ఒకే చోట మంది ఉన్నా కూడా ఒంటరిగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంది ఒక్కరు దూరంగా ఉన్నట్టే ఉంది కానీ అందరూ కలిసి మాట్లాడుకుంటే కదా అన్నట్టు ఎవరి పాటు కూడా ఆడకురు ఆడకురు ఉన్నారనే ఫీలింగ్తో బిగ్ బాస్తో మాట్లాడుతున్నాడు సన్ని సో అందరి పాయింట్లు తీసుకొని వచ్చాడు కాబట్టి నేను ఇక్కడ తప్పడానికి ఛాన్స్ లేదన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా సార్లు బిగ్ బాస్తో కెమెరాలతో మాట్లాడడం అనేది కొంచెం నాకు కూడా ఇబ్బందిగా కానీ అనిపించింది ఇన్నిసార్లు ఈ సీజన్లో చాలా సార్లు మాట్లాడడం నాకు కూడా అన్నిసార్లు కెమెరాలతో మాట్లాడడం అనేది నచ్చలేదు కానీ ఈ పర్టికులర్ పాయింట్లో అందరి పాయింట్లు తీసుకొని వచ్చాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తప్పడాల్సిన అవసరం లేదనుకో అనిపించింది ఇంకా చెప్తాను బా టెన్షన్లో ఉందా నగ నెక్స్ట్ వచ్చేసరికి సన్నీ మానస్తో మనం ఎప్పుడు కూడా మానస్తో అంటుంటారనమాట సన్నీ మనం ఎప్పుడు కూడా ఒక పర్సన్ని టార్గెట్ చేయలేదు కానీ వీళ్ళు వీళ్ళు ఏంటంటే అందరూ కలిసి పర్సన్ని బ్లేమ్ బ్లేమ్ చేయడానికి రెడీగా ఉంటారు నెక్స్ట్ ఏదో ఒకటి లేబుల్ చేయాలని చూస్తారు ఆ నెక్స్ట్ వచ్చేసరికి మానస్ ఇక్కడ సిరి తగ్గితే అక్కడ షన్ను ఎక్కేస్తారు ఈ పాయింట్లు వీళ్ళు ఏదైతే మాట్లాడుకున్నారో వీళ్ళు టార్గెట్ చేయాలని చూస్తారంటారు ఇవన్నీ నాకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకెందుకో నాకు వాళ్ళు ఎక్కడ టార్గెట్ చేసినట్టు నాకేం అనిపించట్లేదు మిగతా వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఉన్నారో షణ్ముఖ్ సిరి గురించి మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది మోస్ట్లీ టార్గెట్ ఎక్కడుంది అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మధ్య కాలంలో షణ్ముఖ్ స్ట్రాటజీనా ఇంకొకటా కావచ్చు కానీ సన్నీకి అవసరమైనప్పుడు సన్నీ పర్ఫామ్ చేసినాడు సన్నీకి ఇచ్చున్నాడు కొన్నిసార్లు అదే వేరే కంటెస్టెంట్ సిరి కాకుండా చాలాసార్లు వేరే వాళ్ళకి ఇచ్చున్నాడు దానికి టార్గెట్ అని ఎలా అంటారు అన్నట్టుగా అనిపించింది సన్నీ గురించి ఈ పర్టికులర్ టైంలో ఈ పర్టికులర్ పాయింట్లో సన్ని ఖచ్చితంగా షణ్ముఖ్ సిరి గురించి మాట్లాడాడు అని ఎందుకు అనిపించింది అంటే మానసు నెక్స్ట్ వీళ్ళిద్దరు గురించి టాపిక్ చేస్తారు కాబట్టి సో వీళ్ళు లేబుల్ చేయాలని చూసింది కానీ వీళ్ళు టార్గెట్ చేయాలని చూసింది కానీ వీళ్ళిద్దరు ఎక్కడ లేదే షణ్ముఖ్ అసలు ఈ మధ్య కాలంలో ఎందుకంటే సన్నీకి ఇచ్చున్నాడు వర్డ్ ఫర్లో ఆ తర్వాత చాలాసార్లు చాలాసార్లు మాత్రం స్త్రీకి కాకుండా ఇచ్చున్నాడు షణ్ముఖ్ నిజాయితీ కానీ అక్కడ అనిపించింది ఎందుకు ఇట్లా అని నెక్స్ట్ అంబో మామూలు కాన్సెప్ట్ తమ్ముడు తమ్ముడు కూడా చేసే తమ్ముడు అది కూడా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి సన్నీ మానస్తో అయిపోయింది కదా మానస్ ఇక్కడ సిరి తగ్గితే అక్కడ షణ్ముఖ్ లేస్తాడు అన్నట్టుగా అన్నాడు సన్నీ మాట అనడం సన్నీ ఏమిటంటే మాట అనడం నిమిషం పట్టుద్ది కానీ అనకూడదు అని నేను శపథం చేసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను నేను ఎప్పుడైనా కూడా అనకూడదు అంటే నేను అన్నా ఇంకా అసలు ఏం చేయరు వాళ్ళు ఏం చేయరు చేసే వాళ్ళని ఏమో చేయనివ్వరు ఏందో ఇలా అన్నట్టు షణ్ముఖ్ సిరి గురించి మాట్లాడుతున్నాడు తర్వాత నిన్న వెళ్తూ మీరంతా ఒక బ్యాచ్ అన్నారు ఏంటిదని ఆ పాయింట్లో మాత్రం షణ్ముఖ్ మాట్లాడింది రాంగే ఇక్కడ సన్నీ మాట్లాడింది కరెక్టే అట్లా అనడం కరెక్ట్ కాదని నెక్స్ట్ వచ్చరికి షణ్ముఖ్ బయట అన్నమాట నిన్న చేస్తే దిగు నిన్న 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 నేను చేశారు దిగిపోయావు అంటే షణ్ముఖ్ ఇలా అన్నాడంట ఏది మానస్తో సన్నీ కూడా ఉంది అంట సన్నీతో ఏమంటే క్యారెక్టర్లో నుంచి దిగిపోయావా అని సింహ క్యారెక్టర్ చేసేది క్యారెక్టర్లో నుంచి దిగిపోయావా అంటే సన్ని అంటే నేను దిగలేదు ఇంకా అనేసి అన్నాడంట అంటే మా మానస్తో అన్నాడు మానస్త్ అన్నితో అంటే ఆ పాయింట్ ఏ విధంగా నువ్వు ఆల్రెడీ దిగిపోయావు నేను ఇంకా క్యారెక్టర్లోనే ఉన్నా అని అనే ఫీలింగ్తో అన్నాడు అన్నట్టుగా అన్నాడు నాకు అంత క్లారిటీ లేదు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మ్యాటర్ మాత్రం ఇది దానికి నేను జడ్జి చేయడానికి ఏందో అది తికమగ్గా ఉంది ఆ పాయింట్ ఎందుకు చెప్పాడని మేబీ నువ్వు క్యారెక్టర్ లేవు నేను ఆల్రెడీ ఇంకా డిగ్నిఫై నేను ఇంకా క్యారెక్టర్ క్యారీ అవుతున్నాను అనే ఫీలింగ్తో నువ్వు ఆల్రెడీ దాంట్లో దిగిపోయావు అప్పుడే అన్న అన్న పాయింట్తో మాట్లాడా షణ్ముఖ్ అన్నట్టుగా మనసు చెప్తున్నాడు ఏమో నాకు అనిపించింది టోటల్గా నెక్స్ట్ ఒకసారికి మానసు కాదులుతో ఏమంటుందంటే ఫస్ట్ ఫేవరెట్ అండ్ సెకండ్ ఫేవరెట్ ఎవరు ఈ హౌస్లో అన్నట్టుగా మాట్లాడితే రవి షణ్ముఖ్ అని ఆపోజిట్లో చెబుతాడు వాళ్ళిద్దరిలో ఇష్టం లేదన్న వాళ్ళిద్దరే నాకు ఇష్టం లేదన్నట్టుగా చెబితే సన్ని అది ఒక దునియాలే అది ఒక దునియా అసలు బయట బయటికి వెళ్లకుండా ఇలా ఉంటే బయట బయటికి ఇలాగే వెళ్తే మాత్రం బయట కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది షణ్ముఖ్ అన్నట్టుగా మాట్లాడతారు చాలా ఇబ్బంది పడతాడు బయట కూడా ఆ తర్వాత ఆ మనిషికి బ్రదర్ లాగా ఏదైనా చెబుదామంటే చెబుదామని అనుకుంటా కొన్ని కొన్నిసార్లు అనగానే కాదలు తను వినే రకం కాదు వద్దు చెప్పదు మళ్ళీ దాన్ని బ్యాడ్గా తీసుకుంటారు ఏమని అనుకుంటాను నన్ను లాగాలని దురుద్దేశంతో చెప్పారు అనేసి అన్నీ కూడా అతను అన్ని అలాగే చూస్తున్నాడు అన్ని దురుద్దేశంతోనే ఆలోచిస్తున్నాడు అన్నట్టుగా అంటది తర్వాత సరికి మార్నింగ్ సిరి అట్లా రియాక్ట్ అవ్వడానికి కూడా షణ్ ఇన్ఫ్లుయెన్సే కారణం ఏం రియాక్ట్ అనేది మనకు తెలియదు సిరి అలా రియాక్ట్ అవ్వడానికి షణ్ముఖే కారణం అన్నట్టు అంటది ఇక్కడ ఏదైతే షణ్ముఖ్ గురించి వెళ్ళి మాట్లాడుకున్నారో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రైటు క్లియర్గా నాకైతే అలాగే అనిపిస్తుంది షణ్ముఖ్ కొన్ని కొన్నిసార్లు ప్రతి ఒక్కరు ఏది చేసినా కూడా ఓవర్ థింకింగ్ చేస్తున్నాడు ఈవెన్ షణ్ముఖకు కూడా అలాగే అనిపించింది కూడా నిన్న కూడా అంటాడు కదా ఈరోజు నిన్న నైట్ నేనే ఎక్కువ థింక్ చేస్తున్నానేమో అన్నట్టుగా అనిపిస్తుందని ఎక్కువ థింక్ చేస్తున్నాడు వీళ్ళు మాట్లాడుకుని కూడా దాని ముంచే మనం ఫ్రెండ్లీగా వెళ్ళి మాట్లాడడం అంటే ఓ చూస్తాడు అనే పాయింట్లో కాజల్ చెప్పింది సన్నీ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అది నెక్స్ట్ సరికి కాజల్ కా సన్ని అంటే కాజల్ అనమాట ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడేమో షణ్ముఖ్ వల్ల అంటే కాజల్ సిరి సిరి ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందేమో షణ్ముఖ్ వల్ల మార్నింగ్ అనేసి పాయింట్ తెస్తే సన్ని ఉంటాడే తను కూడా అంతేలే అంతేలేమచ్చా ఇద్దరిద్దరే కానీ సిరి సిరి గురించి కాజల్ లేదు తను చాలా మంచిది షణ్ముఖ అంటే చాలా మంచిది అందుకనే ఆవిడకి నేను కనెక్ట్ అవుతున్నాడు ఈ మధ్య సీఈస్ లూ సీఈస్ బికమింగ్ షన్ను సిరి లాగా తయారవుతుంది అంత మించి సిరీది ఏం మిస్టేక్ లేదు అన్నట్టుగా కాజలాంటిది నెక్స్ట్ సిరి షన్నీకు ఇచ్చేసినాక సిరి సన్నీకి ఇచ్చేసి చూసారా అది ఏదైతే ఆ ఓట్ ఫర్ అనేది ఆ తర్వాత వెంటనే జరిగిన డిస్కషన్ ఏంటంటే శ్రీరామచంద్ర వర్సెస్ సన్నీ చాలా లాంగ్ డిస్కషన్ పాయింట్ టు పాయింట్ మాట్లాడు ఫస్ట్ సన్నీ ఏమంటారంటే శ్రీరామ్తో ఫస్ట్ డే షణ్ముఖ్ క్యారెక్టర్ చేసా నెక్స్ట్ మానస్ క్యారెక్టర్ చేశాను పింకీ చేసిన తర్వాత మానస్ క్యారెక్టర్ చేశాను నెక్స్ట్ హమీద క్యారెక్టర్ కూడా చేశాను నేను షణ్ము నేను షణ్ముఖ్ టై అయినప్పుడు నువ్వు షణ్ణూకి ఎలా ఇచ్చావు షణ్ణూకి ఎలా ఇచ్చావు నాకు ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా అడుగుతాడు అడిగితే శ్రీరామచంద్ర ఏమంటారంటే అలా అనుకుంటే నాకు వంద క్వశ్చన్లు ఉన్నాయి మచ్చ నువ్వు అలాగే అనుకుంటే నాకు వంద క్వశ్చన్లు ఉన్నాయి ఇక్కడ సన్ని క్వశ్చన్ తీసుకురావడమే రాంగ్ ఎందుకని అంటానంటే షణ్ముఖ్కి శ్రీరామచంద్ర అనే కాదు వేసింది మానసు కూడా వేస్తున్నాడు అదే పాయింట్లో మానస్ కూడా వేసున్న పాయింట్లో శ్రీరామచంద్రా ఒక్కడిని అడిగితే ఎట్లా ఇక్కడ మానస్ వేశాడు ఓకే వదిలే వదిలే కానీ శ్రీరామచంద్ర వేసినప్పుడు నువ్వు అడగకూడదు అని నేను ఎందుకంటానంటే శ్రీరామచంద్ర కరెక్ట్గానే చెప్పాడు నువ్వు ఆల్రెడీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అది ఎలా తెలిసిందంటే ఫ్యాన్స్ అదే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు అందరూ నేను టాప్లో పెట్టినప్పుడు సిరిని ఊరు టాప్ వేలో పెట్టినప్పుడు ఒక కంటెస్టెంట్కి అర్థం కాదా నీ లెవెల్ ఏంటి వాళ్ళ లెవెల్ ఏంటని కాబట్టి నువ్వు వీక్ నువ్వు స్ట్రాంగ్ అని చెప్పాడు కదా సిరికి అవసరం అన్నట్టుగా చెప్పాడు కదా దాంట్లో ఏముంది తప్పన్నట్టుగా అనిపించింది నాకు దాంతోపాటుగా సిరికి సన్నీ ఇచ్చున్నాడు కదా సో ఆ పాయింట్లో డ్రాక్ చేసి అడగాల్సిన అవసరం లేదు సన్నీకి అన్నట్టుగా నాకు అనిపించింది సో ఇక్కడ వరకు అడిగాడంటే ఒక మాట పోనిద్దాం తర్వాత ఏమైందంటే ఇదంతా పెంట చేసింది సిరినే దాని గురించి లాస్ట్లో మాట్లాడు అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా ఏమంటారంటే సిరి అంటున్నా నువ్వు నువ్వు ఇన్నో నాకు వందన్నాయి ఉన్నాయి ఏమంటే ఫుట్బాల్ నామినేషన్స్ అప్పుడు నువ్వేం చేసావు నువ్వేం చేసావు సర్ని వచ్చి నా ఫ్రెండ్స్ అయితే నేను చేసుకోను నేను చేస్తాననేసి బరాబరా చేసి కామెడీగా మా చేసేసేవా నన్ను నామినేషన్ చేసేవా చేసినప్పుడు వేయలేదు నామినేషన్లోకి పంపిద్దాం అనుకోలేదు ఫస్ట్ నాకు నామినేషన్ ఛాన్స్ వచ్చింది నీకు నాకు ఆ వీక్ ఏం ఓడవలు లేవు కాబట్టి నేను నీకు నామినేట్ చేయాలి కానీ నువ్వు నెక్స్ట్ నా తర్వాత వచ్చి నామినేట్ చేసేవన్నాను చేస్తే నువ్వేమన్నావు నా ఫ్రెండ్స్ని చేయలేని నన్ను చేసేవన్నావు అన్నావు కదా దానికి నేనేమన్నా అనగలిగానా ఇంకేం చేస్తాను తర్వాత నువ్వు వచ్చి చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు కనెక్షన్ లేకపోతే రీజన్ లేకుండా నామినేషన్ చేసేస్తావా నువ్వు వాళ్ళు అన్నప్పుడు నేను ఏమన్నా అడిగాను నేను నేను తీసుకున్నాను కదా నీ రీజన్ నువ్వు చెప్పినప్పుడు అనేసి అన్నాడు ఇది ఎగ్జాక్ట్ పాయింట్ ఆ రోజు సన్ని చేసింది రాంగు ఆ రోజు తీసుకున్నప్పుడు సన్ని సన్ని చేసినప్పుడు తీసుకున్నాను కదా రీజన్ సిల్లీగా చెప్పినప్పుడు తీసుకున్నాడు కదా శ్రీరామచంద్ర ఏమనకుండా నెక్స్ట్ సరికి సన్ని డైరెక్ట్గా ఏం పెట్టుకోకుండా నా ఫ్రెండ్ అని చెప్పి ధైర్యంగా అని ఆ మాట చెప్పి మరి చేశాను మధ్య నేను వేశామమ్మా అన్నట్టుగా అంటాడు సన్నీ నెక్స్ట్ శ్రీరామచంద్ర మీ ఫ్రెండ్ కాకపోవడం నా ప్రాబ్లం అంట మరి మాట మాట మాటా మాట అనుకున్నారు నెక్స్ట్ సన్ని ఆ రోజే చెప్పా అది నాట్ కమ్మింగ్ ఫ్రమ్ మై హార్ట్ అని నాకు హార్ట్లో నుంచి అని నేను రిక్వెస్ట్ కూడా చేశాను నీకు అన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తే సరిపోద్దా నెక్స్ట్ ఇది కాదు జరిగింది ఇది ఇప్పుడు ఏమంటారంటే సన్నీ ఇది కాదు ఇప్పుడు జరిగింది మాట్లాడుతుంటే నువ్వు ఎప్పుడుదో తీసుకొని వస్తావు లాస్ట్ వీక్కి జరిగింది ఫుట్బాల్ టాస్క్ అంటాడు అదే లాస్ట్ వీక్కి తీసుకొని వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడు అన్నట్టుగా అంటాడు శ్రీరామ్ నువ్వు పర్సనల్గా తీసుకున్నావు సన్నీ అంతే నువ్వు పర్సనల్గా తీసుకున్నావు అనవసరంగా అన్నగానే సన్నీ హైట్ చేయను నేను ఇప్పుడు కూడా నేను కన్సిడర్లో ఎందుకు రాను మచ్చా నీకు నీ మనసులోకి ఎందుకు నన్ను ఎందుకు కన్సిడర్ చేయ అనేసి అడిగాను నేను మనసులో పెట్టుకోవట్లేదు డైరెక్ట్గా అడుగుతున్నాను అనేసి అడిగితే శ్రీరామ్ నేను కూడా వస్తలేను కదా నీకు నువ్వు నువ్వు నన్ను కన్సిడర్ చేసావా నాకు ఇచ్చావా నేను రావట్లేదు కదా నీ కన్సిల్ట్రేషన్లోకి నవ్వు ఇందుకు వస్తావు నాకు అన్నట్టుగా అంటే నెక్స్ట్ సన్ని మద్దర్ ప్రామిస్ మద్దర్ ప్రామిస్ నేను శ్రీరామ్ నేను శ్రీరామ్ వస్తే నేను శ్రీరామ్కే వేస్తా అని మానసుకు కూడా ఇచ్చాను నేను మా ఇద్దరికి టే అయితే నేను శ్రీరామ్కి వేస్తానని చెప్పాను ఆల్రెడీ మానసు అంటే మంచి ఆ కన్సిల్ట్రేషన్లు అజంక్షన్లోకి వద్దు మధ్య వస్తే అనే పాయింట్లు వద్దు అనే శ్రీరామచంద్ర చెప్తాడు అప్పుడేముందడు శ్రీరామచంద్ర నేను నిన్న నీకు మనసుకి వచ్చినప్పుడు ఇచ్చినా కదా మానసుకి ఇచ్చా కదా నేను నీకు మానసుకి వచ్చింది నేను ఊరికి నాకు మానసుకు వస్తే నేను మనసుకి ఇచ్చా కదా నేను నీకు లేనే నేను ఇచ్చే కదా నా నువ్వు సన్నీ అన్నదానికి చెప్పాడు అనమాట నాకు నీకు ఇస్తే నీకే ఇస్తానని చెప్పానంటే నాకు మానసుకి ఇస్తే నీకు ఇచ్చానంటే అది వేరు మచ్ ఎక్కువ ఛాన్సెస్ మానస్కే ఉన్నాయి మచ్ అక్కడ అనేది సన్ని అంటాడు అక్కడ ఎక్కువ ఛాన్సెస్ మానకు ఉన్నాయి మానస్కి ఉన్నాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఎందుకంటే ఇద్దరు ఈక్వల్గా చేసినప్పటికి కూడా సన్నికి మానస్ శ్రీరామ్ చంద్రా కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ అని చెప్పలేం ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా ఫీలింగ్ ఎందుకంటే ఇద్దరు బాగా పర్ఫామ్ చేస్తారు ఇద్దరికి ఈక్వల్ ఓట్లు వస్తాయి అక్కడ శ్రీరామచంద్ర పట్టుబడితే శ్రీరామచంద్ర ఓట్లు రిక్వెస్ట్ కూడా చేయొచ్చు ఫినాలేకే అని అవసరం అవుతుంది కదా ఫినాలికేయండిని కానీ శ్రీరామచంద్ర ఇచ్చాడు హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఇద్దరిది మిస్టేక్స్ ఉన్నాయి ఆ పాయింట్లోకి వద్దాం నెక్స్ట్ ఏంటంటే సన్ని పాజిబిలిటీస్ వాడికే ఉన్నాయి కదా మచ్చా నేను మిస్ నేను మిస్ అయితే నేను ఇస్తా అంటున్నా అదే నువ్వు నేను వస్తే నీకు ఇస్తానని నేను అంటున్నానంటే శ్రీరామచంద్ర వద్దు మామ నాకు ఏం అవసరం లేదు మామ నేను అనుకు నేను గెలుచుకున్నదే నాకు వస్తే చాలు నాకు అసలు అవసరం లేదు అన్నట్టుగా అంటాడు ఇక్కడ నుంచి శ్రీరామ్ ఇచ్చిన తర్వాత కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి చెప్తాను ఏమంటే శ్రీరామ్ వద్దు మామా నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు నేను గెలుచుకుంటే వస్తుంది అను కదా ఇది సన్నీ సపోర్ట్ చేస్తున్నాడు కదా లాస్ట్ వీక్ ఆ పాయింట్ సన్నీ తీసుకొని వచ్చాడు దాని గురించి మాట్లాడదాం సన్నీ ఇక్కడ అంతా ఈక్వల్ ఈక్వల్ స్ట్రాంగ్ మామా వీక్ అంటే ఎట్లా సిరిని వీక్ అన్నావు కదా అది ఎట్లా తనకి ఇచ్చావు మచా ఓట్ ఓట్ ఫర్ మీ నాకు ఇంపార్టెంట్ కదా నాకు కూడా ఆవిడ వీక్ అది ఇది అంటే ఎట్లా మచా అనేసి అంటాడు నెక్స్ట్ సరికి తర్వాత సన్ని శ్రీరామ్ ఏమంటారంటే నువ్వు కూడా నన్ను నామినేషన్ చేసావుగా వాళ్ళు నీకు ఎక్కువ అని చెప్పి చేసావు కదా నీ ఫ్రెండ్స్ అని కరెక్ట్ పాయింట్ మాట్లాడు వాళ్ళని నీకు ఎక్కువ నువ్వు చేసినప్పుడు నాకు సిరి ఎక్కువని నేను సిరికి ఇచ్చే దాంట్లో తప్పే ఉంది మచ్చ నువ్వేంటి నాకు అర్థం కదా నన్నడతావు ఎందుకు అనేసి అంటే సన్నీ మచ్చా వాళ్ళ కనెక్షన్ అలా ఉండింది మచ్చా కనెక్షన్ ఉంది మచ్చా అనిపించింది నాకు వాళ్ళ వాళ్ళ మధ్య నాకు కనెక్షన్ ఉంది కదా అంటే శ్రీరామ్ నీకు ఆమె ఎక్కువ నీకు నాకు ఆమె ఎక్కువ అనిపించింది నీకు వాళ్ళ కనెక్షన్ ఉందన్నప్పుడు నాకు ఆమె ఎక్కువ అనిపించింది నీకంటే సిరి ఎక్కువ అనిపించింది ఆ తర్వాత నువ్వు చెప్పింది ఆన్సర్ నేను చెప్పింది ఆన్సర్ కాదండి ఎట్టమా అనేసి అంటాడు పర్ఫెక్ట్ పాయింట్గా మాట్లాడుతున్నాడు శ్రీరామచంద్ర నెక్స్ట్ సన్ని మంచిగా మాట్లాడి మంచిగా మాట్లాడి నువ్వు నువ్వు ఏదో బీపీ మామా మంచిగా మాట్లాడాలని నువ్వు బీపీ తెప్పిస్తావు మామా అనే సరంగానే సన్ని సన్నీ సన్ని అదే ఇంకొకటి ఏమి నీ పర్ఫార్మెన్స్ నీకు నీకు ఉంటే నా పర్ఫార్మెన్స్ నాకు ఉంటుంది కదా డార్లింగ్ అది ఆలోచించు నీ పర్ఫార్మెన్స్ నీ ప్రిఫరెన్స్ నీకుంటే నా ప్రిఫరెన్స్ నాకుంటుంది కదా సన్నీ సన్నీ ఆడతాడు నెక్స్ట్లో సన్నీ ఏమంటాడు ఇంకా షణ్ముఖ్ దగ్గర కూడా అదే జడ్జిమెంట్ ఇచ్చావు నాకు నేను ఉన్నప్పుడు కూడా మళ్ళీ అదే ఇచ్చావు శ్రీ దగ్గర ఇచ్చావు అది ఇచ్చావు అంటే శ్రీరామ్ ఏమంటే నన్ను పట్టుకున్నావు ఏంటి భయ్ నువ్వు అసలు నాకు అర్థం కాలేదు నేను ఒక్కనే వేశాను షణ్ముఖ్ మిగతా వాళ్ళు ఎవరూ లేదు నన్నే పట్టుకుంటావేంటి అనేసి అంటే సన్ని టూ టైమ్స్ టైప్ బ్రేకర్ అయ్యింది కదా నీ దగ్గరే నువ్వే అట్టేసావు మళ్ళీ ఇట్టు వేసావు రెండు సార్లు నీ దగ్గరే జరిగింది కదా మధ్య అంటాడు శ్రీరామ నేను ఒక్కనే ఉన్నా కాబట్టి నన్ను వేసుకుంటున్నావే ఏంది నువ్వు అనేసి అంటాడు అన్న తర్వాత సన్ని ఏం చెప్పినా ఏం చెప్పినా ముచ్చట అర్థం కాదులేమో నేనేం చెప్పినా నీకు ఆ మొత్తం అర్థమయ్యింది లేదా అనేసి వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతానమాట వెళుతున్నది ఇక్కడ సన్నీది ఒక మిస్టేక్ ఉంది శ్రీరామచ ఒక మిస్టేక్ ఉంది సన్నీ మిస్టేక్ ఏంటంటే పాత విషయాన్ని తీసుకురావడం నేను నీకు హెల్ప్ చేశాను నీకు హెల్ప్ చేశాను నీ కోసం ఆడాను అనే మిస్టేక్ ఆ విషయాన్ని తీసుకొని రావడం నాకైతే నచ్చలేదు దాంతోపాటుగా దాంతోపాటుగా కాజల్ కూడా నీకు హెల్ప్ చేసి చాలామంది హెల్ప్ చేసి అవి కూడా అన్నట్టుగా అనుకుంటూ వెళ్ళిపోతాడు అది కూడా మిస్టేక్ అనేది ఈ రెండు విషయాలు తీసుకురాకుండా ఉంటే సన్నీ హైలైట్ అయి ఉండడు ఎందుకంటే అవి మన చేసిన హెల్ప్ను కన్సిడర్ చేసుకుని వేరే వాళ్ళు నీకు హెల్ప్ చేయాలని అనుకోవడం కరెక్ట్ కాదనేసి నా ఫీలింగ్ కాబట్టి ఈ రెండు తీసుకురాకుండా ఉన్నట్టే బాగుండేది అక్కడ శ్రీరామచంద్ర అది మిస్టేక్ ఏమనిపించింది అంటే నెక్స్ట్ ఏం మాట్లాడుతుండీ అబ్బా ఇంక చాలా ఉంది స్వామి ఇది చదువుకుంటా పోతుంటే నెక్స్ట్ ఏమంటే శ్రీరామ ఏమిటంటే బాగుంది భాయ్ మీ మీరు మీరు సపోర్ట్ చేసుకోవచ్చు నేను చేస్తే మాత్రం నీకు పడదు అంతేనా మీరు మీరు సపోర్ట్ చేసుకోవచ్చు అనగానే సన్నీ అంటాడు అలా సపోర్ట్ అన్నమాకు ప్లీజ్ సపోర్ట్ అన్నమాకు గుడ్డ టాస్క్లో నువ్వు యానీమాస్టర్కి సపోర్ట్ చేయలేదా లోన్ రేంజర్ అంటావు మళ్ళీ నువ్వు లోన్ నువ్వు లోన్ రేంజరా అంటే శ్రీరామ్ నేను అన్నది సన్ని ఎప్పుడైనా నేను లోన్ రేంజర్ అనేసి నా నోట్లో నుంచి నువ్వు విన్నావా నేను ఎప్పుడైనా అన్నానా అనేసి అంటాడు నెక్స్ట్ వచ్చా సన్ని నువ్వు గ్రూప్ అయితే నువ్వు గ్రూప్ కదా గ్రూప్ కాదా అనేసి అనగానే శ్రీరామ్ నీ ప్రాబ్లం ఏంటి మావా అసలు ముఖం పైన నా దోస్తులు ఎక్కువ అన్నప్పుడు నేనేమి అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇప్పుడు అంటున్నావు నువ్వు నన్ను అడగొద్దు ఆ రోజు నేను ఏం అనలేదు కదా నిన్ను అనేసి శ్రీరామచంద్ర అంట తర్వాత సన్నీ స్ట్రైట్గా హగ్గిచ్చి చెప్పామని ఆ రోజు ఇట్లా వెనక తిరిగిడు అది చెప్పా మామ నేను ఎప్పుడు నీకు వెనక ఏం మాట్లాడుకోలేదు శ్రీరామ్ చూస్తున్నాను అంటాడు నేను ఎప్పుడు వెనక మాట్లాడుచుకోలేదు నీ గురించే కాదు వెనక ఎవరి గురించి నేను మాట్లాడుకోలేదు నేను నేను మాట్లాడుకోలేదు ఇద్దరిద్దరు అనుకుంటారు తర్వాత సరికి శ్రీరామ్ నీకు అవకాశం వచ్చినప్పుడు నన్ను అసలు ఫ్రెండ్గా కన్సిడర్ కూడా చేయవు కదా నువ్వు అనేసి అంటాడు నీకు అవకాశం వచ్చినప్పుడు నీ ఫ్రెండ్స్ కోసం నన్ను అసలు నేను ఫ్రెండ్ నీ ఫ్రెండ్గా కూడా నువ్వు కన్సిడర్ చేయలేదు కదా అనేసి అంటాడు అనమాట అనగానే సన్నీ నువ్వు మర్చిపోతాలే నువ్వు మర్చిపోతావులే అదే ప్రాబ్లం నీకు అర్థం కాదులే మామ నీకు నీకు అర్థం కావలే ఎందుకంటే నా విషయంలో కూడా నువ్వు చాలామంది నా విషయంలోనే కాదు చాలామంది విషయాలు ఇక్కడ శ్రీరామచంద్రరాజు పెద్ద మిస్టేక్ అయి ఉండేది ఏది నాకు ఫ్రెండ్గా వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు నువ్వు నన్ను కన్సరేట్ చేయలేదు అనేది కన్సరేట్ చేశాడు సన్నీ అక్కడ ఆ టాస్క్లు అతను ఉండే టికెట్ ఫినాలి వచ్చిండేది కాదు దాంతోపాటుగా హెల్ప్ చేశాడు ఎత్తుకొని తిరిగాడు కానీ ఆ పాయింట్ని సన్నీ నోట్లని సన్నీ తీసుకురాకుండా ఉండాల్సింది హెల్ప్ చేసి మళ్ళీ దాన్నే ఎత్తు పుడిచినట్టుగా అనిపిస్తుంది నాకు దాంతోపాటుగా కాజల పాయింట్ తీసుకొని వచ్చాడు దీనికి సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ నాకు సన్ని నచ్చలేదు దాంతోపాటు ఇంకొక పాయింట్ ఉంది బాత్రూంలో ఇది అయిపోయిన శ్రీరాంస్ ఏమిటంటే నేను మర్చిపోయింది లేదు డైరెక్ట్గా నేను చెప్పాను మీరు లేకుంటే అయ్యేది కాదు నువ్వు ఊషాను నేను చెప్పాను నేను మర్చిపోను అన్నట్టుగా అంటాడు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి బాత్రూంలో డిస్కషన్ జరిగితే బాత్రూంలో ఏముంటుందంటే సన్నీ మానస్తూ అంటా అనమాట నీడ్ అనిపించింది అన్నాడు ఆవిడ సిరి కావాలి అనిపించింది అన్నాడు ఇంకొకరు వీక్గా అన్నట్టే కదా మరి ఆవిడ వీక్ అనే ఆవిడితో చెప్తే ఎట్లా అన్నట్టుగా అంటాడు నాకు కాకుండా ఆవిడికి అవసరం అంటే ఎట్లా అన్నట్టుగా మానసుతో చెప్తా ఉంటాడు సన్ని మానసు ఏమిటనే టాస్క్ ఏంటి నిజాయితీ అన్నప్పుడు సిరి ఆర్ సన్ని అన్నప్పుడు నేను నీకు సన్నికి ఇచ్చాను అంటే నువ్వు నాకు ఆన్సర్ బాగా చెప్పినట్టు సిరికి ఇచ్చినట్టు సిరి ఆన్సర్ చెప్పినట్టు కదా బాగా సిరి ఆన్సర్ బాగా చెప్పలేదు అనే ఫీలింగ్తో అంటాడు మనసు ఆ సిరి ఆన్సర్లు నచ్చలేదు యాజ్ ఎ పర్సన్ నీకు తెలీదా సిరి ఆన్సర్ సరిగా లేవు యాజ్ ఎ పర్సన్ శ్రీరాముకు తెలియదు ఆ పాయింట్ ఆవిడ జనాలు జడ్జి చేస్తారు జనాలు చూస్తారు అన్నట్టుగా మానసు మంచి పాయింట్ చెప్పాడు ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే సిరి శ్రీరామ్తో అంటుంటుంది అనమాట ఏం పాయింట్లో అక్కడ బెడ్ రూమ్లో జరుగుతుంటుంది నన్ను అసలు అట్లీస్ట్ నువ్వు వెళ్తావని కూడా అడగలేదు నన్ను అన్నట్టుగా అంటే శ్రీరామ్ ఐ ఫెల్ట్ యూ నీడెడ్ ఇట్ మోర్ నీకు అవసరం ఎక్కువ అనేసి నేను నీకు ఇచ్చాను సిరి వాళ్ళు సన్నీకే కావాలంటున్నారు ఇంకా పదే నేను నేనేం చేయమంటావు అన్నట్టుగా అంటే శ్రీరామ్ ఐ ఫెల్ట్ నువ్వు చెప్తుండే చెప్పు ఉంటే బాగుండేది నాకు కావాలనేసి స్ట్రెస్ చేస్తుంటే బాగుండేది అన్నట్టు అంటే సన్నీ అక్కడ సన్నీ అంటుంటాడు అనమాట అక్కడ డిస్కషన్ ఇక్కడ డిస్కషన్ కనిపి చూపించాను ఏమని మనిషి అనేవాడికి ఒక్కసారైనా నీకు సపోర్ట్ చేయాలని లేదు అని చెప్పాలి కదా ఒక్కసారైనా నీకైనా నీకు సపోర్ట్ చేయాలని లేదు అని చెప్పాలి కదా డైరెక్ట్గా చెప్పు ఉండాల్సిందా నీకు సపోర్ట్ చేయాలని లేదు నాకు అనేది చెప్పు ఉండాల్సిందే అంటే మనసు నువ్వు హెల్ప్ చేసావు కానీ ఆయనకు ఆ ఫీలింగ్ లేదురా నాయనా నువ్వు మన హెల్ప్ చేసావు కానీ ఒక ఇది ఇక్కడ శ్రీరామచంద్ర చెప్పాడంట అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ శ్రీరామచంద్ర రాంగ్ అనిపిస్తుంది ఇంతకుముందు సన్ని హెల్ప్ మ్యాటర్ తీసుకురాడు ఎంతైతే తప్పు అంతే తప్పు శ్రీరామచంద్ర అందుకని ఇద్దరు ఇద్దరు అని పెట్టాను ఇద్దరూ తప్పులని ఏంటే ఒక సెకండ్ డిఫరెన్స్తో బెల్లు కొట్టామని కావాలని కొట్టావు అన్నట్టుగా నాతో టెన్ పదిసార్లు అన్నాడు రా నువ్వు కూడా ఉన్నావు కదా అన్నట్టు అంటాడు మదర్ తరు నేను బాగా ఆడానంటే కాజులు కూడా షాక్ చాకొద్ది నువ్వు బలగాడవు నిన్న ఎట్లా అన్నాడు రాని అన్నాడు అంట మానస్తే చెప్పాడు అది నిజమై ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ శ్రీరామచంద్ర ఈ పాయింట్లో భయంకరం తప్పు బాగా కష్టపడాలని సన్నీని అట్లా అనడం అదొకటి నెక్స్ట్ వచ్చేసరికి శ్రీరామచంద్ర ఏం లేదు శ్రీత్ అంటున్నాం ఏం లేదు నాకు దూల ఆ అని సన్నీకి అప్పుడే ఇచ్చి నాకు దూల నీకు ఇవ్వడం మా బాగా నవ్వుతూనే సరిగ్గా అంటాడు నేను అప్పుడే సన్నికి ఇచ్చినావాను కదా నీకు ఇచ్చినప్పుడు నువ్వు నీ మాట మీద నిలబడి చేసుకోవాలని వెంటనే ఇస్తే నువ్వు సన్నికి ఇచ్చేదానికి నేనే సన్నికి ఇచ్చినట్టు అయిపోయింది కదా వాటి పాప నాకు హెల్ప్ చేశారని కన్సన్తోనే మాట్లాడు వాడు నాకు హెల్ప్ చేసి తెచ్చుకొని తిరిగాడు అని ఫీలింగ్తో వాడు ఇప్పుడు బాధపడుతున్నాడు వాడు బాధపడతాను కరెక్టే అని తిరిగితో శ్రీరాంశాన్ని అంటున్నాడు నువ్వు నువ్వు కాదు అన్నట్టు నేను ఆ సన్నికి నేనే ఇచ్చినాను కదా అనేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అదిరిపోయే స్టేట్మెంట్ నువ్వు ఒకటి నీ మాట్లాడేసి కొంచెం హార్ష్గా ఉంటాయి కానీ ఇక్కడ నేను ఉండాలి ఉండాలి ఉండాలని ఆత్రంగా ఆ ఇది నేను ఇక్కడే ఉండాలా ఎలిమినేట్ కాకూడదు అని అనుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళే హౌస్లో ఉంటారు మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ వస్తుంది నువ్వు ఎలిమినేట్ అవుతావు అన్నట్టుగా అంటాడు నేను చెప్పే స్టేట్మెంట్ హాస్ట్గా ఉంటుంది కానీ అదే జరిగి అదే మామూలుగా ఇక్కడ ఇక్కడ ఉండాలా ఉండాలా అనుకున్నవాలో ఎక్కువ ఉంటారు నువ్వు అట్లా ఛాన్స్ వచ్చిందని తీసేసుకోవడం కరెక్ట్ కాదు ఈ హౌస్కి అన్నట్టుగా అంటాడు అది జరిగింది నాకేమనిపించింది అంటే అంశీలో జరిగిన కాన్వర్జేషన్ మెయిన్ ఎపిసోడ్లో వేసినే బాగుండేది కొన్ని సిచ్యువేషన్స్లో సన్ని కరెక్ట్ కాదు హెల్ప్ చేసిన మ్యాటర్ తీసుకురావడం ప్లస్ ఎందుకంటే అతను కూడా నామినేషన్ చేస్తున్నాడు ఇక్కడ శ్రీరామచంద్ర చెప్పిన రీజన్ కరెక్టే సిరి విషయంలో సిరి వీక్ నీకంటే కాబట్టి సిరికి ఇస్తున్నాను కానీ అంతకుముందు నామినేషన్లో ఇతను కూడా రీజన్ లెస్గా చేస్తున్నాడు కదా ఆ పాయింట్ని కన్సిడర్ చేయకుండా ఆ పాయింట్ గుర్తు పెట్టుకుని ఈ పాయింట్ మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ హెల్ప్ అనే మ్యాటర్ మధ్యలో ఉంది కాబట్టి నేను నీకు అంత హెల్ప్ చేశాను కదా నాకు ఎందుకు రెండుసార్లు ఇవ్వలేదని ఆ మనస్తత్వంతో సన్ని అడిగాడు నడిచింది అది నాకు నచ్చలేదు కానీ శ్రీరామచంద్ర మళ్ళీ ఆ పాయింట్లో వన్ సెకండ్ డిఫరెన్స్ కావాలని చేసేవని పది సార్లు అన్నాడంట అది హండ్రెడ్కి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఈ రెండు సిచువేషన్లో ఇద్దరు రాంగ్లో ఉన్నాయి ఇద్దరు రైట్లు ఉన్నాయి అనేది నా పాయింట్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి చూడండి వాళ్ళు అని చూడండి ఎగ్జాక్ట్గా ఒక అవర్ హాఫ్ అన్ అవర్లో సరైన ఎలిమినేషన్ వీడియో ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ని కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి షాకింగ్ ఎలిమినేషన్ థ్యాంక్ యూ